हेलो फ्रेंड्स, वेलकम टू कड़प वंटल चैनल। नेनु चाला सिंपल गा ईजी गा चार एला चेयालो चूपिस्तुन्नानु। चार अंटे तेलुसु कदंडी, आंध्र कड़प साइड चाला स्पेशल। इदी रसम लागा उंटुंदंडी, चाला पतलागा उंटुंदी। दीन्नि मीरु तप्पकुंडा ओकसारि ट्रई चेयंडी। चूडंडी, मुंदुगा नेनु कोन्नि बेडलु वेसेसुकोनि कडिगेसुकुन्नानु। इप्पुडु इंदुलो कोन्नि आनियन्स्, एंडु मिरपकायलु, कोन्नि तेल्लगड्डलु। మీరు నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. నేను వదిలే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇది రసం లాగా ఉంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం టమాటో కూడా యాడ్ చేసుకుందాం. టమాటో కొంచెం ఎక్కువ వేసుకుంటే చార్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని మనం టమాటో కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, మెంతులు, పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మూత పెట్టేసుకోవాలి. ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని 4 విజిల్ వచ్చేంత వరకు మనము బేడలు ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకు 3 విజిల్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని నేను ఆఫ్ చేసుకొని తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది మనం మూత తీసి చూసుకుందాం. చూడండి, మనకు బేడలు కుక్ అయిపోయాయి. చూడండి, మనకు ఉడికిపోయినా ఇంకొంచెం ఉడకాలి. నేను ఆఫ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుందామని చెప్పి, చింతపండు ముందుగా వేసుకుంటే బేడలు ఉడకవండి, అందుకనే నేను లాస్ట్ లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను చింతపండు యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకొక విజిల్ వస్తే సరిపోతుంది. నేను మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నా. చింతపండు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం తీసి చూసుకుందాం. చూడండి, మనకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రుబ్బుకుందాం, మెత్తగా రుబ్బేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా బాగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. మీకు చిక్కగా కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి, పతలాగా కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేసుకున్నాక ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దీని లోపల పిప్పు ఉంటుంది కదా, ఇదంతా తీసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇలాగే తిరగమాత పెట్టేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇదో ఈ విధంగా పిప్పి అంతా వచ్చేస్తుంది. ఇంత తీస్తే తీసేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఇందులో మనం చారు కూడా యాడ్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ అండి, మా అమ్మ తయారు చేసింది. మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. చారు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. వేసుకున్న తర్వాత ఇదంతా కలిపేసుకోవాలి. ఈ చారు పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్. చారుకి తిరగమాత పెట్టుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ మనకు కొంచెం వేడవ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసుకోవాలి. ఒకటి ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ బాగా వేగాలి. ఇవన్నీ వేగాక ఇలా ఇలా పచ్చాపచ్చాగా చేసుకున్నా. తెల్లగడ్డ కూడా వేసుకుందాం. ఆనియన్ వేసుకొని ఇవన్నీ మనకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఆనియన్స్. చూసారు కదా, ఈ విధంగా వేపేసుకోవాలి. ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చారు అనేది.
ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇంగు వేసుకుందాం ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి చారుకి ఇంగు తిన్నా కూడా హెల్త్ చాలా మంచిది ఇదంతా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కారపొడి వేసుకుందాం వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ తిరగమత ఈ చారులో వేసేసుకుందాం ఇదంతా కలిపేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు ఈ చారు పొంగాలండి 2 నిమిషాలు మనము స్టవ్ మీద పెట్టుకుంటే ఈ చారు అనేది బాగా పొంగుతుంది మనకు మూత వేసుకోవాలి చూసారు కదా చారు మనకు పొంగుతుంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం బెల్లం వేసుకుందాం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది కారం ఉప్పు ఏమైనా ఎక్కువైనా కూడా బెల్లం అడ్జస్ట్ చేస్తుందండి అందుకని కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా పొంగాలి చూసారు కదా ఎంతో సింపుల్ గా ఈజీగా చారు ఎలా చేయాలో చూసుకున్నాము ఇది కడపలో మేము ఇలాగే చేసుకుంటామండి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్